మేము ఈ కేసుకి ఎరస్టుకి భయపడే ప్రసక్తి లేదు. మేము న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ వ్యవస్థ మీద మాకు అంత నమ్మకం ఉంది. అలాగే మేము ప్రజా క్షేత్రంలో తెచ్చుకుంటాము. కానీ మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణ చూస్తే మనకి ఇక్కడ ముందస్తు ఇప్పుడు ముందస్తు ఎన్నికలు దగ్గర ఉన్నాయి మనకి. అలాగే సరే దేనికైనా ఒక అవకాశం, తనకు ఒక పరిస్థితులు రెండు కలిసి రావాలి. కలిసి వస్తేనే ఆనాడు మరి నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అలాగే సరే తెలుగు వారికి గుర్తింపు తేవడం, అలాగే తెలంగాణలో ముఖ్యంగా బీసీలకి వెనక కూడా తరిగిపోయి వెనకబడి కూడా తరగతులకి తెలివి తాడు పీడిత కులాలకి తెలివి మైనారిటీస్కి తెలివి అప్పటిదాకా దూరంగా ఉన్న వాళ్ళకి అధికారం పదవులకి దూరంగా ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చొని పెట్టారు మహానుభావులు. అందుకే ఇవాళ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు గుండెల్లో ఆయన గుడి కట్టుకుని ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చిన ఆయన సైబరాబాద్ నిర్మించడం తెలివి లేకపోతే ఎన్నో జీరో వ్యాలీ అయితేనేమి ఎట్లా ఓదార్ అయితేనేమి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి ఒక అంతర్జాతీయ స్థాయికి మనం హైదరాబాద్ ని తీసుకెళ్ళాం. ఇవాళ చూస్తున్నాం మనం 3 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు ఇక్కడ జరుగుతున్నాయండి. అది ఆ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట, మన తెలుగుదేశం పార్టీ అధికారంలో పుణ్యం అంట. ఈ ఎన్నికలు మొదటి కారణాలు చెప్పు రకరకాలుగా ఉన్నాయి. మొదటి ఎన్నికల్లో ఒక వాదం, ఆ వాదంతో ఒకవైపు మొగ్గు చూపడం ఇక్కడ ఓటరు, రెండోసారి అది వేరు వేరే అన్ని కారణాలు, అది పొత్తుల విషయం కావచ్చు లేకపోతే మనం వీళ్ళు అంత ఉధృతంగా లేకపోవడం అనేక కారణాల వల్ల మనం ఇప్పుడు జనం ఇప్పుడు ఇవాళ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ అంటే తర్వాత తరం వాళ్ళు కూడా ఇంత చేసిన చంద్రబాబు నాయుడు అన్న తెలియవచ్చి ఇవాళ చూస్తున్నాం మనం సైనికులంతా కూడా ఎలా బయటకు వచ్చి వాళ్ళు అంటే వాళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో పని లేకుండా ఈ తరాలతో పని లేకుండా అందరిలో కూడా ఒక చర్చ మొదలైంది తెలంగాణలో కూడా. ఇదేంటి హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేశాడు ఆయన, ఆయన ఇతను ఎప్పుడు ఎటువంటి నేరమేరుగా ఎటువంటి క్యాబినెట్ మనిషి ఇటువంటిది ఇట్లా అని మనం చూస్తున్నాం కూడా. ఎప్పుడు మామూలుగా ఎవరైనా పర్మనెంట్ తీసుకున్నప్పుడు లేకపోతే ఇది కావాలని ఒక రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్నది మొత్తం మన దేశం అంతా కూడా ఆంధ్ర తెలంగాణ ఇవాళ మొత్తం దేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. మన ఆంధ్రలో పరిస్థితి మన జాతీయ అధ్యక్షుడి యొక్క పరిస్థితి ఇవాళ తెలుసుకుంటున్నాను. అన్ని తరాల వాళ్ళు కూడా తరాలను కూడా ఇప్పుడు ఈ తరం వాళ్ళు యువకులు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి వాళ్ళు అందరూ తెలుసుకుని వాళ్ళ వాళ్ళలో కూడా వాళ్ళ రోడ్ల మీద పడి బయటకు వచ్చి ఇప్పుడు నాడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఒక నిరసన ప్రదర్శిస్తున్నారు అందరూ. అంటే అప్పటి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు సరే తర్వాత తెలియని వాళ్ళు తెలుసుకుని ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళైన ఎవరైతేనేమి యువతుందో ఆ మధ్యలో ఉన్న తరం అయితేనేమి తర్వాత తరం కూడా ఆలోచించే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇక్కడ కానీ ఆంధ్ర కానీ మొత్తం దేశమే చర్చించుకునే ఒక పరిస్థితిలో ఉంది. చట్టాల గురించి న్యాయాల గురించి అన్నింటి గురించి అటువంటివి తరుణంలో సరే వాళ్ళ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మనకి ఏ వచ్చే వారం ఎప్పుడైనా రావచ్చు మనకి నోటిఫికేషన్ మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి. దాన్ని కోర్ కమిటీ ఉంది, దాంతో స్క్రీనింగ్ కమిటీ ఉంది, వీళ్ళతో చర్చించి ఒక వార్డు మీరు సభ్యుడిగా హిందూపురు ఎమ్మెల్యేగా ఇంకా నాకు ఏ ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు నన్ను కోరుకుంటారు, నన్ను ఎన్నిటి ఇష్టపడతారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఉందంటే అదే ఇక ముందు తీసుకెళ్దాం. ఏదైతే ఏమిటో నిజాయితీ ఏదైతే రామారావు గారు స్థాపించారు పార్టీని ఆయన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అదే నిజాయితీతో అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడుపుతున్నారు. సో అదే దాన్నే ముందుకు జనానికి అదే మనకి మన మీద ఉంది మనకున్న ఒక బిగ్గెస్ట్ అంటే పెద్ద మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన మీద ఉన్న ఒక ఆత్మవిశ్వాసం మనం వాళ్ళకి ఇచ్చిన ఆత్మవిశ్వాసం
నమ్మకం, వాడు మన మీద నమ్మకం, దాంతోనే మనం ముందుకెళ్తాం ఎన్నికల్లో. తప్పకుండా మళ్ళీ మన గుర్రం వైపు తీసుకొస్తాం. దానికి నేను టోటల్ గా అంటే ఎన్నికలకే కాదు, టోటల్ గా మొత్తం తెలంగాణ మీద నేను శ్రద్ధ పెడతాను.